తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం కేసనకురు గ్రామంలో మార్కెట్ సెంటర్ వద్ద గత 4 రోజుల క్రితం అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటనలో 5 అనుమానితుల్లో 2 దళిత యువకులను ఈ రోజు స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మార్కెట్ సెంటర్ చుట్టూ ఉన్న నివాసాల్లో ఎక్కువగా నివసించే వారు దళితులే కాక వేరే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, విగ్రహం కూల్చిన అనంతరం దళిత సంఘాలు సృష్టించిన బీభత్సానికి భయకంపితులై మరలా ఇటువంటి సంఘటన పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇక్కడ తమ వ్యాపారాలు మరియు నివాస గృహాలకు మధ్యలో ఉన్న అంబేద్కర్ మరియు ఇతర జాతీయ నాయకుల విగ్రహాలను వేరే చోటికి తరలించాలంటూ దళితులు మినహా అన్ని సామాజిక వర్గాల వారు ఆందోళనలకు దిగారు. కానీ తమ ఆరాధ్య దైవం అయిన అంబేద్కర్ విగ్రహాన్ని వేరే చోటికి తరలించడం కుదరదంటూ విగ్రహం కూల్చిన చోట 9 పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి దళిత సంఘాలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అధిక సంఖ్యలో మోహరించి ఉద్రిక్తతను అదుపు చేసి 144 సెక్షన్ విధించి ఇరు వర్గాలతో చర్చిస్తున్నారు. కోనసీమలో తరచుగా జరుగుతున్న ఇటువంటి సంఘటనల వల్ల వర్గ వైషమ్యాలు తలెత్తే అవకాశం ఉండడంతో దీనికి శాశ్వత పరిష్కారం వెతకాలంటూ స్థానికులు రాజకీయ నాయకులను అధికారులను మరియు మీడియాను వేడుకుంటున్నారు. గ్రామ పంచాయతీ అండి, మాది నా పేరు జంపన్ రమేష్ రావు. ఈ కేసన్ గురుపాలెం గ్రామ పంచాయతీ, ఇది సెంటర్ మార్కెట్ జరుగుతుందండి. ఇక్కడ నిత్యం మార్కెట్ జరుగుతుంది. ప్రతి గురువారం సంతానం జరుగుతుంది. ఇక్కడ విగ్రహాలు ఒక 10 వరకు పెట్టేసి మొత్తం మార్కెట్ జరగకుండా అందరూ కలిపి పాడు చేశారు. ఫస్ట్ వచ్చి అంబేద్కర్ విగ్రహం పెట్టారండి. అంబేద్కర్ విగ్రహం పెట్టిన తర్వాత తీమని గ్రామస్తులు అందరూ కలిపి కోరారు. కోరు పక్కకు పెట్టుకోండి అని అడిగాం. పక్కకు పెట్టుకోమని అడిగితే వాళ్ళు పెట్టుకోకుండా మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారని చేస్తే గణవ కులాలు అందరూ కలిపి చుట్టూరు విగ్రహాలు పెట్టారు. పంచాయతీ తీర్మానం కానీ ఒక ఎమ్మెల్యే గారి తీర్మానం కానీ ఏదీ లేకుండా ఇక్కడ విగ్రహాలు పెట్టుకున్నారు. అంతకుముందు ఒకసారి ట్రాక్టర్ గారి రంగా గారి బొమ్మ తరిగి బొమ్మ పడింది, గొడవ జరిగింది. తర్వాత సీతారామగారు బొమ్మ పడింది, గొడవ జరిగింది. రోజు ఈ సెంటర్లో గొడవల కింద ఉండడానికి రోజు వ్యాపారం చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక లారీ వచ్చినా, ఒక బస్సు వచ్చినా, ఒక మార్కెట్ పెట్టుకున్నా, ఇంకోటి పెట్టుకున్నా ఇక్కడ ఏది కరెక్ట్గా జరగట్లేదు. ఈ విగ్రహాలన్నీ తొలగించి ఓ పక్కకు పెట్టుకోమంటే వాళ్ళే విగ్రహాలు పడగొట్టేసుకుని వాళ్ళే ఇప్పుడు పెద్ద పెద్ద దిమ్మలు కట్టేసి ఒక ఎమ్మెల్యే గారు వచ్చి స్థానికంగా ఎమ్మెల్యే గారు వచ్చి పక్కకు పెట్టుకోండి, అన్నింటికి మేము సహకరిద్దామని చెప్పినా ఇంటర్లేదు. 19 ఈ విగ్రహం అంబేద్కర్ విగ్రహం డ్యామేజ్ జరిగిందండి. అది ఏంటంటే జరిగింది అందరూ అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. అది జరిగింది, ఇద్దరు ముగ్గురు వాళ్ళు జరిగిందని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద చెరువు ఏం తీసుకోకుండా ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే బొమ్మలు పెద్ద బొమ్మ కట్టేస్తాను, పెద్ద బొమ్మ చేసేస్తానంటే వల్ల మార్కెట్లో ఎప్పుడు ఏ బస్సు తిరగదు, ఏ కారు తిరగదు, ఏమీ తిరగదండి. మార్కెట్లో వ్యాపారాలు చేసుకోవడానికి లేదు. విగ్రహాలన్నీ ఒక పక్కకు పెట్టుకుంటే అందరికీ న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నామండి. దానివల్ల ఊళ్ళో ఇప్పుడు 2000 మంది మొత్తం అన్ని పనులన్నీ ఆపేసి సెంటర్లో అన్ని కులాలు సమయం మొత్తం అన్ని కులాలోనండి, అన్ని కులాలు ఇక్కడ కూర్చుని ప్రజెంట్ ధర్నాగం చేస్తున్నారు. ఈ విగ్రహాలన్నీ పక్కకు పెట్టాలని మేము కోరుతున్నాము. ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది, ఎంఆర్ఓ గారికి మేము ఇచ్చాం, పంచాయతీ తరఫున ఇచ్చాం, పంచాయతీ ప్రెసిడెంట్కి ఇచ్చాం, పంచాయతీ ప్రెసిడెంట్ త్రూ ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి పంపాం. మొత్తం అందరూ సహకరించి మాకు విగ్రహాలన్నీ ఒక చెరువు పక్కకు పెట్టుకునేలాగా, అన్ని విగ్రహాలు ఒక విగ్రహం తీయమంటలేదండి, అన్ని విగ్రహాలు తీసి సెంటర్ మార్కెట్ జరిగేలా ఉండమని కోరుకున్నాం. అందరూ కలిపే ఉన్నాం, విడిపోమని మేమేం చెప్పట్లేదండి, అందరూ కలిపే ఉన్నాం. అన్ని పక్కకు పెట్టుకుని అందరూ బాగుంటాయి, అందరూ బాగుంటాం. అయిపోలవరం కేసుగూడిపాలెం పంచాయతీ 10వ వార్డు నెంబర్ని
అది ఎస్సీ మాదిగ మాది. దీంట్లో అంబేద్కర్ అందరికి రాజ్యాంగం రాశాడు, కానీ ఏంటంటే ఒక్క కులం దాన్ని ఆస్తిగా తీసుకుని మొత్తం మిగతా కులాలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ మార్కెట్ సొంత మార్కెట్లో కేశూరుపాలెం సొంత మార్కెట్లో 10 కులాల వ్యాపారస్తులు చేసుకుంటుంటే వాళ్ళని నరకం చూపించడానికి ఒక బొమ్మ ఒక వ్యక్తి పెట్టి అతని వల్ల నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ మామూలు మిగతా కులాలందరినీ కూడా వ్యాపారం చేయకుండా ఈ మొత్తం మార్కెట్ని మా మేము మాది అని ఒక నిర్ణయం తీసుకుని ఆక్యుపై చేసి వాళ్ళందరూ కూడా మిగతా కులాలందరిని హింసించి ఓ రకంగా శాసిస్తున్నారు. కానీ ఆ ఒక అంబేద్కర్ బొమ్మ వల్ల అంబేద్కర్ అందరికీ న్యాయం చేయమన్నాడు. ఈ ఒక్క కులం అందరిని కూడా నడకం చూపిస్తున్నారు. అలా కాకుండా ఒక్క అంబేద్కర్ బొమ్మ వల్ల మిగతా చుట్టూరు మార్కెట్ అంతా కూడా 10 బొమ్మలు 15 బొమ్మలు ఏర్పడిపోయినాయి. దానివల్ల ట్రాఫిక్కి అంతరాయం కలిగి మార్కెట్ వ్యాపారస్తులకు కూడా చాలా అంతరాయం కలుగుతుంది. కాబట్టి ఆర్టీసీ బస్సు కానీ స్కూల్ పిల్లల బస్సులు కానీ తిరగడానికి అన్ని విధాలు కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది. కానీ బొమ్మలు తీసి ఏదో ఒక పక్కనే మార్కెట్కి ఏదో ఒక పక్కనే ఏర్పాటు చేసి పంచాయతీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని మెంబర్లందరూ తీర్మానం చేసి ఏదో ఒక పక్కన పెట్టి మొత్తం అంబేద్కర్ బొమ్మను పెట్టొద్దని మేము అంటలా. మేమే ఎస్సీలమే, మేము ఎస్సీలు మాదిగులు, కానీ బొమ్మను పెట్టొద్దని మేము చెప్పట్లా. అందరికీ వర్తించిన న్యాయం కాబట్టి ఈ బొమ్మను అన్నింటిని తీసుకొని పక్కకు పెట్టి దానికి ఒక పార్కింగ్ చేసి పంచాయతీ వాళ్ళు అండవారు చేసుకుని ఎంఆర్ఓ గారికి ఇచ్చి ఎంఆర్ఓ గారి ద్వారా ఎమ్మెల్యే గారికి వెళ్ళి మాకు పార్కింగ్ చేపించమని మేము అడుగుతున్నాం. కానీ ఇలా ఏం చేస్తున్నారంటే దాని అంబేద్కర్ ఆశయాలను పెట్టుకుని మొత్తం మిగతా కులాలందరినీ కూడా హింసిస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి, ఇలా జరగకూడదని మా మాదిరి తరపున మేము ఒక వినతి.